सिंपल गुड मॉर्निंग लीडर्स सो ई रोज मन टापिक एंटे हाउ टू सक्सेस इन दिस बिजनेस ई बिजनेस सक्सेस अवाली अंटे एम चेयाली मन एम मोदलुकोवाली एदी सैक्रिफाइस चेयाली राइट ई रोजन अंदरू ई बिजनेस लो एदिगिन व्यक्तुलु एवरैते उन्नारो मन अप्लायंस कावच्चु इंका पै अप्लायंस कावच्चु ई रोज सक्सेस अयिन प्रति व्यक्ति कूडा ई रोजन ई रकंगा चेसुकुंटू వదలాల్సిన వదులుకుంటూ ఓకే సాక్రిఫైస్ చేయాల్సిన చేసుకుంటూ తనకి ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నాడో తనకి ఏదైతే గోల్ పెట్టుకున్నాడో ఆ డ్రీమ్ ఆ గోల్ కోసం నిరంతరం కష్టపడుతూ ఆ ఈయనలాగా కొంతమంది తయారు చేసుకుంటూ ఈ రోజున ఒక చోట నుంచి మరో చోటకి స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఈ రోజున ప్రతి వ్యక్తి సక్సెస్ అయ్యాడు మరి ఈ రోజు మనం కూడా వాళ్ళకి మళ్ళీ సక్సెస్ అవ్వాలి అంటే మనం చేయాల్సిన కొన్ని వదలాల్సినవి కొన్ని ఉన్నాయి సో ఎప్పుడైతే మనం చేయాల్సిన కొన్ని వదలాల్సిన కొన్ని వాటిని కనుక మనం వదిలి చేయగలిగితే ఖచ్చితంగా మనం ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి 100కి 100% అవకాశం ఉంది సో ఈ రోజులో మన టాపిక్లో ఎవరు అలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారో అని చెప్పేసి వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం సో దానికన్నా ముందుగా అసలు మనం దేన్ని వదలాలి సో దేన్ని వదలాలి అనే దానికి ముందు అసలు మనం ఎలా ఉంటామంటే 3 జోన్స్ ఉంటాయి ప్రతి వ్యక్తికి 3 జోన్స్ ఉంటాయి ఫస్ట్ ఇది కంఫర్ట్ జోన్ సో కంఫర్ట్ జోన్ అంటే ఏంలే ఎగ్జాంపుల్ ఒక జాబ్ ఉంది మార్నింగ్ 10కి వెళ్ళాలి ఈవినింగ్ 5కి రావాలి సో సాయంత్రం వచ్చిన తర్వాత ఏదో ఒక పని చేసుకుంటా టీవీ చూసుకుంటాను ఏదో టైం పాస్ చేసుకుంటాను నైట్ అయిపోయింది మళ్ళీ పడుకుంటాడు మళ్ళీ మార్నింగ్ లేస్తాడు మళ్ళీ డ్యూటీకి వెళ్తాడు ఇదే రొటీన్ 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 అవుతుంది సో వాడు ఏం చేశాడు అంటే ఒక ఎంప్లాయీగా ఒక జోన్ తీసుకుని ఆ జోన్ అంటే ఒక సర్కిల్ తీసుకుని ఆ సర్కిల్లోనే జీవితం అంతా గడుపుతూ ఉన్నాడు ఇది దాటి బయటకు వస్తే కొంచెం కష్టపడాలంటే ఆ వ్యక్తి కుదరదు అది ఒక కష్టపడాలి అంటే ఆ వ్యక్తి టైం పెట్టడు దానికి ఇష్టపడడు అంటే ఆ కంఫర్ట్గా ఆ వ్యక్తి అలవాటు పడిపోయాడు సో ఎప్పుడైతే ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలి అంటే కంఫర్ట్ జోన్ని వదిలి బయటకు వస్తాడో ఆ వ్యక్తి సక్సెస్కి ఒక తొలి మెట్టు వేసినట్టే సో ఈ రోజున వెస్టేజ్లో ఉన్న ప్రతి లీడర్ కావచ్చు ప్రతి వ్యక్తి కావచ్చు వెస్టేజ్లోకి వచ్చాడు అంటే కంఫర్ట్ను వదిలి ఒక జోన్కి వచ్చేసినట్టే ఆల్రెడీ అదేం జోన్ అంటే కరేజ్ జోన్ కరేజ్ జోన్ సో ఫస్ట్ జోను వెస్టేజ్లోకి వచ్చాడు అంటే చాలామంది అది నెక్స్ట్ జోన్కి వచ్చేసినట్టు ఇంచుమించుగా ఎందుకంటే మన కంఫర్ట్ జోన్కి ఇష్టం లేక ఒక కింద ఒకటి కింద జాబ్ చేయడం ఇష్టం లేకో లేదంటే ఆ వచ్చే ఇన్కమ్స్ అడ్జస్ట్మెంట్ మనం అవ్వలేకో మనకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావానో ఏదో ఒక కారణం చేత మనం ఈ కంఫర్ట్ జోన్ వదిలి కరేజ్ జోన్లోకి అంటే మంచి జోన్లోకి రావాలని చెప్పేసి ఒక స్టెప్ వేసాం అంటే వెస్టేజ్లోకి ఇన్వాల్వ్ అయ్యాం ఈ బిజినెస్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ఆర్ ఈ నెట్వర్క్ బిజినెస్లోకి ఇన్వాల్వ్ అయ్యాం అంటే మనం ఆల్మోస్ట్ కంఫర్ట్ జోన్ని వదిలి నెక్స్ట్ జోన్కి రావాలి అనే వేలో మనం స్టెప్ వేసాం చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ కంఫర్ట్ జోన్లోంచి కొంచెం బయటకు వచ్చి కొంచెం కష్టపడి కొంత ఇన్కమ్ రాగానే మళ్ళీ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి కూర్చుంటున్నారు ఓకే అంటే ఇక్కడ లైక్ వీళ్ళు ఒక 10,000 లేదంటే ఒక 20,000 లేకపోతే 50,000 ఇన్కమ్ రాగానే ఆ వ్యక్తి ఆ జోన్లో నుంచి మళ్ళీ అగైన్ కంఫర్ట్ జోన్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ కంఫర్ట్గా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు మరి సక్సెస్ ఎప్పుడు వస్తుంది అంటే కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు రాదు సో కరేజ్ జోన్ వచ్చినప్పుడు రాదు సో కరేజ్ జోన్లో చాలా క్రిటికల్ జోన్ అన్నమాట ఇది ఈ రోజున చాలామంది అంటే వెస్టేజ్లో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క జోన్ ఏది అంటే కరేజ్ జోన్ సో ఈ జోన్లో ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయంటే ఏంట్లేక మీకు ఆల్రెడీ మీ అందరికి ఎక్స్పీరియన్స్ ఉంది ఎవరు మనం చెప్తే వినరు మన మాట వినరు అందరూ మనం నెగిటివ్ చేస్తూ ఉంటారు ఎన్ని వేస్ట్ అంటారు ఎన్ని నీ వల్ల నా వల్ల కాదు నీ వల్ల ఇద్దా అంటారు ఇలా రకరకాలుగా మనల్ని నెగిటివ్ చేస్తూ ఉంటారు ఈ కవరేజ్ జోన్లో సో వీటన్నిటిని మనం తట్టుకుని సో దాని తగ్గట్టుగా మనం ఈ టైంలో చేయాల్సింది ఏదైతే ఉందో నాలెడ్జ్ని కనుక మనం గెయిన్ చేసి ఎస్ నేను ఎదగగలను అనే నమ్మకాన్ని మీరు ఎప్పుడైతే క్రియేట్ చేసుకుని ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ నేను ఈ యొక్క నిలబడి నేను సక్సెస్ అవ్వాలని ఒక వేలో కనుక మీరు మైండ్ సెట్ కనుక ఉంచుకోగలిగితే ఖచ్చితంగా
ఈ జోన్ లో నుంచి నెక్స్ట్ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ లో కనుక మీరు రాగలిగితే హ్యాపీనెస్ జోన్ అండ్ సక్సెస్ జోన్. సో ఈ రోజున చాలా మంది కంఫర్ట్ జోన్ నుంచి కరేజ్ జోన్ లో ఉండి కరేజ్ జోన్ నుంచి కొంతకాలం వర్క్ చేసి మళ్ళీ కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతా ఉన్నారు, వాళ్ళు సక్సెస్ వేకి మాత్రం రాలేకపోతున్నారు. కానీ కొంతమంది మాత్రమే కంఫర్ట్ జోన్ నుంచి కరేజ్ జోన్కి వచ్చి కరేజ్ జోన్లో పడే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఎక్స్పీరియన్స్గా తీసుకుని ఛాలెంజెస్గా తీసుకుని ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం ఛాలెంజెస్గా తీసుకుని ఏది ఏమైనా కానీ నేను లైఫ్లో ఎదగాలని ఒక ఆలోచనతో ఈ యొక్క కరేజ్ జోన్ నుంచి హ్యాపీనెస్ జోన్లోకి రావడం జరిగింది. ఇలా వచ్చిన వ్యక్తే తనకున్న డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోగలిగిన వ్యక్తులు. సో లీడర్స్, మరి ఈ రోజున చాలామంది మరి కంఫర్ట్ జోన్ నుంచి కరేజ్ జోన్ నుంచి హ్యాపీనెస్ జోన్కి వచ్చిన వ్యక్తులు మాత్రమే ఇక్కడ లైఫ్లో ఎదిగారు అని చెప్పి మనం చాలామంది స్టోరీస్ చెప్తా ఉన్నాం, వింటా ఉన్నాం, రైట్? సో మరి ఈ రోజున మనం ఏ జోన్లో ఉన్నానేది మీరు ఒకసారి కంపేర్ చేసుకుని మీకు అర్థమైంది మనం ప్రెజెంట్ కరేజ్ జోన్లో ఉన్నాం. ఈ కరేజ్ జోన్లో ఉన్న ఇబ్బందులు ప్లస్ ఏదైతే మనకున్న ప్రాబ్లమ్స్ అంటే దాన్ని ఒక ఛాలెంజెస్గా మనం తీసుకుని సో మనమేంటో నిరూపించుకోవాలి అని చెప్పేసి దాని తగ్గ నాలెడ్జ్ నేర్పించుకుంటూ మనం ఒక నెట్వర్క్ మీద ఫోకస్ పెట్టగలిగి స్టెప్ బై స్టెప్ మనం ఎదగలిగితే ఈ యొక్క కరేజ్ జోన్ నుంచి హ్యాపీనెస్ జోన్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా మనం ఏదైతే ప్రతి వ్యక్తి కూడా ఈ 3 జోన్సే ఉంటాయి, మరి ఎవరు ఏ జోన్లో ఉన్నారో ఒకసారి కంపేర్ చేసుకుని కంఫర్ట్లో ఉంటే కరేజ్ జోన్కి రండి. ఇక్కడ ఏదైతే నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోండి, ఏదైతే సిస్టమ్ని ఫాలో అవ్వండి, ఒక సిస్టమేటిక్గా ఏదైతే కంపెనీ చెప్పిన వేలో వర్క్ చేసుకుంటూ మన లాంటి వ్యక్తిని తయారు చేసుకుంటూ హ్యాపీనెస్ జోన్లోకి రాగలిగితే ఒక మనం అనుకున్న డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవ్వడానికి అవకాశం ఉంది, రైట్? నెక్స్ట్, మరి ఈ రోజున చాలామంది తెలుసు షారుఖ్ ఖాన్, మరి ఈయన కూడా స్టార్టింగ్లోనే డైరెక్ట్గా ఒక టాప్ హీరో కాలేదండి. సో ఆయన కూడా కంఫర్ట్లో నుంచి కరేజ్ జోన్లో పడిన ఇబ్బందులు ఆసామాస ఇబ్బందులు కాదు. ఎంతోమంది నెగిటివ్ చేశారు, నీకు సినిమాలా, నువ్వు హీరోవా, ఇలా రకరకాల నెగిటివ్లు చేశారు. ఎన్ని చేసినా కానీ నిన్ను ఇబ్బందులు పడి ఏది ఏమైనా కానీ నేను ఈ యొక్క ఎవరు ఏదైతే అంటున్నారో వాటి నుంచి మనం ఛాలెంజ్గా తీసుకుని లైఫ్లో ఏదైనా ఎదగాలన్న కసితో వర్క్ చేసుకుంటా ఏదైతే సినీ ఫీల్డ్ సంబంధించి ఏదైతే చేయాల్సినవన్నీ సిస్టమేటిక్గా చేసుకుంటూ కొన్ని సంవత్సరాలు దానిలో గ్రౌండ్ వర్క్ చేసి ఈ రోజున ఒక టాప్ హీరోగా మన ముందున్నాడు షారుఖ్ ఖాన్ సార్. అలాగే నెక్స్ట్ ఇంకో వ్యక్తి చూసుకుంటే టాప్ హీరో షారుఖ్ ఖాన్, అలాగే నెక్స్ట్ ధోని, ఎంఎస్ ధోని. మరి ఈ రోజున ఈయన ఒక రైల్వేలో టికెట్ కలెక్టర్గా చేసే వ్యక్తి, కానీ ఈయన డ్రీమ్స్ వేరు, ఈయన గోల్స్ వేరు. ఏదో బై లక్ ఆయనకి చదువుకున్న దాన్ని బట్టి ఒక రైల్వే డిపార్ట్మెంట్లో ఒక టీసీకి జాబ్ వచ్చింది. కానీ ఆయన ఆ జాబ్నిలో ఉంటే కంఫర్ట్ జోన్లో ఉంటాం, మనం ఎప్పటికీ ఎదగలేం, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోలేం చెప్పేసి ఆయన మైండ్లో ఎప్పుడు కూడా లైఫ్లో ఎదగాలి, నేను అక్కడంటూ గుర్తింపు తెచ్చుకోవాలి, నేనంటూ నిరూపించుకోవాలని ఒక ఆలోచనతో ఈయన ఎన్నో జాబ్ను వదిలేసి ఎన్నో ఇబ్బందులు పడి ఏదైతే ఒక క్రికెట్ అనే దాన్ని ఎంచుకుని మరి ఈ రోజున ఒక టాప్ క్రికెటర్ కింద మనకి ఒక సక్సెస్ అయిన వ్యక్తిలో ఈయన ధోని అనే వ్యక్తి ఉన్నాడు. మరి ఈయన కూడా కంఫర్ట్ జోన్లో నుంచి కరేజ్ జోన్లో చాలా ఇబ్బందులు పడ్డాడు, మళ్ళీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి బ్యాక్కి వెళ్ళకోకుండా, మళ్ళీ కంఫర్ట్లోకి వెళ్ళకోకుండా, మళ్ళీ ఆయన జాబ్లోకి వెళ్ళకోకుండా ఏది ఏమైనా కానీ నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వాల్సిందే, నేను ఇండియాలో ఒక నెంబర్ 1 ప్లేస్లో ఉండాల్సిందే, ఒక క్రికెట్ పరంగా నేను మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ఒక ఆలోచనతో ఈరోజు చూసుకుంటే ఒక ఇండియన్ క్రికెట్ దానికే ఒక కెప్టెన్గా ఉండి ఎన్నో విజయాలని ఇండియాకి తీసుకొచ్చి ఈ రోజున ఒక టాప్ మోస్ట్ ఒక కెప్టెన్ గాను అలాగే ఒక మంచి క్రికెటర్గా నేమ్ తెచ్చుకుని కొన్ని కోట్ల ఇన్కమ్ సంపాదించుకుంటా ఉన్నాడు ఎంఎస్ ధోని. అలాగే నెక్స్ట్ థామస్ ఎడిసన్, మరి ఈయన కూడా కంఫర్ట్ జోన్లో నుంచి కరెంట్ జోన్లో దాదాపుగా చాలా సంవత్సరాలు
ప్రయోగాలు చేసి 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 ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి ఎంతో మంది రకరకాల మాటలు పడి 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 ఇవన్నీ నీకు అవసరమా, ఈ లైట్ ఈయన వెలుతురు కనబడతాడంట, ఒక లైట్ కనబడతాడంట, బల్బు కనబడతాడంట, ఇవన్నీ నీకు అవసరమా, ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యావు ఏంటి ఎందుకు ఇవన్నీ అని చెప్పి చాలా మంది రకరకాల నెగిటివ్ చేస్తున్నా గానీ ఆయన అంటూ ఎస్ ఏది ఏమైనా కానీ నేను ప్రపంచాన్ని వెలుగు తీసుకురావాలని ఒక ఆలోచనతో, లైఫ్లోని ఎదగాలని ఒక ఆలోచనతో, నేనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఒక ఆలోచనతో ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఆ కరేజ్ జోన్లో ఎన్నో ఇబ్బందులు పడి 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 దాదాపుగా 10,000 సార్లు 9,999 సార్లు ఈయన ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి 10,000 సార్లు ఏదైతే ఆ రోజు అప్పుడు ఈయన ఈ యొక్క బొలుగుని కనిపెట్టడం జరిగింది. సో మరి ఈయన ఒక కంఫర్ట్లోంచి కరేజ్ జోన్లో చాలా ఇబ్బందులు పడి 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 ఎన్నో మాటలు పడి ఈ రోజున ప్రపంచాన్ని వెలుగు తీసుకొచ్చాడు. ఈ రోజున ఆ వ్యక్తి కనుక ఆ రోజున ఆ నిర్ణయం తీసుకోకపోతే ఆయన కూడా అగైన్ మళ్ళీ కంఫర్ట్లోకి వెళ్ళి నా వల్ల కాదని వెనక్కి వచ్చేసినట్టు అయితే ఈరోజు మనం వెలుగును చూసేవాళ్ళం కాదు. ఓకే, మరి అలాంటి కరెక్ట్ కంఫర్ట్ నుంచి కరేజ్ నుంచి హ్యాపీనెస్ జోన్లోకి వచ్చాడు కాబట్టి ఈ రోజున మనం ఆ వ్యక్తి గురించి చెప్పుకుంటున్నాం, రైట్. అలాగే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, సో ఈయన అంతే, ఈరోజు చాలా ఇబ్బందులు పడి ఏదేమైనా కానీ మరి నేను కూడా ఒక మంచి వ్యక్తిగా ఉండాలి, సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలి, ఆ ప్రపంచంలోనే నేను ఒక మంచి ఇన్కమ్ ఉన్న పర్సన్లో నేను ఒక అవ్వాలి అని ఆలోచనే మరి ఈ రోజున ఆయన కంఫర్ట్ జోన్ నుంచి కరేజ్ జోన్లో ఎన్నో ఇబ్బందులు పడి మరి ఈ రోజున ఇన్ఫోసిస్ అనే ఒక దాన్ని నిర్మించి మరి దాని ద్వారా ఈ రోజున ప్రపంచంలో ఉన్న మేధావుల్లో ప్రపంచంలో ఉన్న ధనుకుల్లో ఈయన ఒకడు ఈ రోజున ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. సో ఈయన కూడా మరి ఎన్నో రకాలుగా కంఫర్ట్ నుంచి కరేజ్ జోన్లో ఇబ్బందులు పడి పడి ఈరోజు హ్యాపీనెస్ జోన్లో ఈ రోజున టాప్ ఇన్కమ్ ఎర్నర్లో ఈయన కూడా ఈ రోజున రావడం జరిగింది. సో ఈ రోజున మీరు ఏదైతే ఇమేజెస్ చూస్తున్నారో వీళ్ళందరూ కూడా కంఫర్ట్ జోన్ నుంచి కరేజ్ జోన్ వదిలి ఈరోజు హ్యాపీనెస్ జోన్లో ఉన్నారు. స్టార్టింగ్లో వీళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడినా కానీ ఎప్పుడైతే సక్సెస్ అనేది వచ్చిందో ఆ ఇబ్బందులన్నీ ఆటోమేటిక్గా ఎవరు కూడా దాని గురించి డిస్కస్ చేయం. సో ఇలా మనం కూడా సక్సెస్ అవ్వాలి అంటే మనం ఎంచుకున్న వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలో ఉన్న సిస్టాన్ని ఫాలో అవుతూ చేయాల్సినవేం చేసుకుంటూ ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ మనంగా ఒక మనకంటూ గోల్ పెట్టుకుని ఆ గోల్ ప్రకారం మనం ముందుకెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా కరేజ్ జోన్ నుంచి కంఫర్ట్ జోన్లోకి వచ్చి మనకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకున్నప్పుడు మనకి హ్యాపీనెస్సే వేరు, రైట్. మరి వీళ్ళే కాదు, ఇంకా మనకి చాలామంది ఉన్నారు. ఎవరున్నారంటే ఎగ్జాంపుల్ సక్సెస్ అయిన పర్సన్స్లో ఎప్పుడైతే కరేజ్ జోన్ నుంచి కరేజ్ జోన్ నుంచి ఎప్పుడైతే హ్యాపీనెస్ జోన్లోకి వచ్చారో వచ్చిన వ్యక్తులు ఈ రోజున వాళ్లే కాదు, మన వెస్టేజ్లో చూసుకుంటే మన టాప్ లీడర్ మిస్టర్ విజయరాజు గారు. మరి ఈయన కూడా చాలా చాలా ఇబ్బందులు పడి ఈ రోజున ఎన్నో బయట ఎన్నో కంపెనీలో చేసి అక్కడ లాస్ అయిపోయి ఇక లైఫే వేస్ట్ ఇక నా లైఫ్ ఇంతే అయిపోయింది అనుకున్న వ్యక్తి ఈ రోజున మరి మనకు తెలుసు ఈయన కూడా వెస్టేజ్లోకి వచ్చిన కొత్తలో ఎంతో మంది ఎన్నో రకరకాలుగా ఆయన్ని ఇబ్బందులు పెట్టి చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఎన్ని నువ్వు అవసరమా, చేసి నీ సాల్వా, మళ్ళీ కొత్తగా ఎందుకు ఎన్ని అని చెప్పేసి ఇంట్లో కావచ్చు బయట ఫ్రెండ్స్ కావచ్చు ఇలా చాలామంది నెగిటివ్ చేసుకుంటా కరేజ్ జోన్లో చాలా ఇబ్బందులు పడి ఏదేమైనా నాకు నమ్మకం ఉంది నేను ఎదగలను, కంపెనీ సిస్టమ్ అలాంటిది, కంపెనీ మేనేజ్మెంట్ అలాంటిది ఇలా అన్నిటిని టోటల్గా నమ్మి తన నమ్ముకుని ఈ రోజున ఒక మంచి పొజిషన్లో ఒక సక్సెస్ పర్సన్గా మనం చెప్పుకుంటున్నాం. మరి నెలకు ఒక 13 లక్షలు ప్లస్ ఇన్కమ్, ఒక జాగ్వర్ కార్ ఇచ్చేవారు. సో ఈయన కూడా కంఫర్ట్ నుంచి కరేజ్ జోన్ వదిలి హ్యాపీనెస్ జోన్లోకి వచ్చాడు కాబట్టి ఈ రోజున మనకి ఒక రోల్ మోడల్గా మనకి ముందు ఉన్నారు విజయరాజు గారు. అలాగే నెక్స్ట్ మరి ఆ ఇన్కమ్ అది 13,83,56 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్.
డబుల్ క్రౌన్ డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ టైటిల్ టాప్ టాప్ లెవెల్ అలాగే సో ఫణికుమార్ గారు ఈయన కూడా అంతే స్టార్టింగ్లో చాలా చాలా ఇబ్బందులు పడి ఎన్నో జాబులు ఎన్నో చాలా చేయింది అంటూ ఏదీ లేదు ఈయన ఇంటింటికి పాల ప్యాకెట్లు వేసుకునేవాడు న్యూస్ పేపర్ వేసుకునేవాడు ఇంటింటికి షాపులకి ఏదైతే తినే ఇవి ఉంటాయి కదా ఏంటి బిస్కెట్లు ప్యాకెట్లు చోకోడీ ప్యాకెట్లు ఇలా మనకి ఇంటింటికి ఊర్లలో ఉన్న బడ్డి కొట్లకి షాపులకి ఇలా సైకిల్ మీద వేసుకున్న వ్యక్తి పాల ప్యాకెట్లు అమ్ముకునే వ్యక్తి పార్ట్ టైంగా పిల్లలకి ట్యూషన్ చెప్పుకునే వ్యక్తి రకంగా చెప్పండి ఈయన మాస్టర్ అని కూడా అంటారు ఈయన్ని సో ఈయన కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు సో ఎన్నో ఆటల్లో లైఫ్లో ఎదగాలని ఎన్నో వర్క్ చేశాడు ఎన్నో జాబులు చేశాడు ఏదేమైనా కానీ లైఫ్ ఇలా కాదు ఇంకా బెటర్ లైఫ్ కావాలి ఈ కంఫర్ట్లో మనం ఉండకూడదు అని చెప్పేసి ఎన్నో ఇబ్బందులు పడి ఈ రోజున ఒక హ్యాపీనెస్ జోన్లో తన లేకపోయినా కానీ తన ఫ్యామిలీ హ్యాపీగా ఉండేటట్టుగా ఈ రోజున ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటూ ఈ రోజున లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. సుమారుగా ఆయన ఇన్కమ్ పరంగా చూసుకుంటే 368,000 హైయెస్ట్ ఇన్కమ్ ప్లస్ కాలేజ్ చివర్. ఈయన ఈ రోజున మన భూమి మీద లేకపోయినా కానీ ఈరోజు అలా ఫ్యామిలీ అనేది చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇక్కడ చూడండి మనం తీసుకున్న నిర్ణయం మనం తీసుకున్న కరేజ్ జోన్ ఇబ్బందుల నుంచి కంఫర్ట్ జోన్ని వదిలి కరేజ్ జోన్ని వదిలి హ్యాపీనెస్ జోన్ ఎప్పుడైతే వచ్చామో మనం లేకపోయినా కానీ మన ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంది. ప్రధాన ఎగ్జాంపుల్ మన ఫణికుమార్ గారు చెప్పుకోవచ్చు. ఆయన చనిపోయినా కానీ ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ ఈరోజు యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ ఫ్యామిలీ తీసుకుని ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే మరి సార్ యొక్క హైయెస్ట్ ఇన్కమ్ చూసుకుంటే 368,000 ఇది ఓల్డ్ది అండి పీపీటీ రైట్. అలాగే నెక్స్ట్ చూసుకుంటే చంద్ర గారు మరి ఈయన కూడా ఇన్సూరెన్స్ రంగంలో దాదాపుగా 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. మరి ఈ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో అంటే జాబ్ అంటే కంఫర్ట్లో జోన్లో ఉంటాం మనం అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోలేమని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన ఫణికుమార్ చెప్పిన మాటలు విని మరి రోజున కంఫర్ట్ జోన్ నుంచి కరేజ్ జోన్లో చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఎందుకు 25,000 రూపాయలు జాబ్ వదిలేసి నీకు ఎందుకు ఈ సబ్బులు పేస్టులు ఇక్కడ ఎందుకు ఏముంటుంది అని చెప్పేసి రకరకాలుగా అన్నారు. నీకన్నా ముందు వచ్చి మేము చాలా చేసాం మా వల్లే కానప్పుడు నీ వల్ల అయ్యిద్దని రకరకాలుగా అన్నారు. ఏది అందరూ ఏదన్నా కానీ తన పెట్టుకున్న గోల్ ఏదైతే ఉందో తనకున్న డ్రీమ్ ఏదైతే ఉందో నెరవేర్చుకోవడానికి ఆ కరేజ్ జోన్లో నుంచి కంఫర్ట్ జోన్ కరేజ్ జోన్ నుంచి హ్యాపీనెస్ జోన్కి వచ్చాడు కాబట్టే ఈరోజు ఆ వ్యక్తి గురించి మనం చెప్పుకోగలుగుతున్నాం. నెలకి దాదాపుగా 468,000 ప్లస్ ఇన్కమ్. సో ఇది ఓల్డ్ పీపీటీ అండి. 428,000 ప్లస్ ఇన్కమ్ రైట్ మిస్టర్ చంద్ర గారు. అలాగే నెక్స్ట్ నటేష్ గారు. సో ఈయన కూడా అంతే ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ చేసుకుంటూ మనపురం గోల్డ్ లోన్లో ఒక మార్కెటింగ్ జాబ్ చేసుకుంటూ ఉండే వ్యక్తి. అంటే అక్కడ కూడా ఆయన కంఫర్ట్ జోన్లోనే ఉన్నాడు. సో ఈ కంఫర్ట్ జోన్లో ఉన్నాళ్ళు మన లైఫ్ ఇలాగ ఉంటుంది మనం ఏది కొనలేము మన లైఫ్లో ఎన్నాళ్ళు ఇలాగ ఉంటుంది మన పిల్లలు మనం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేము మంచి మన ఫ్యూచరు మనం అనుకున్నట్టుగా ఉండదు మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావని ఒక కరేజ్ జోన్లోకి అడుగుపెట్టి అక్కడ ఎన్నో ఇబ్బందులు పడి రకరకాల మాటలు పడి మరి ఈరోజు చూసుకుంటే ఒక మంచి ఇన్కమ్ 171,000 ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ మరి రోజున ఒక బెలూన కార్లో తిరుగుతూ తన ఫ్యామిలీని చాలా హ్యాపీగా ఈరోజు ఆయన లైఫ్కు చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్నారు మిస్టర్ నటేష్ గారు. ఓకే అలాగే నెక్స్ట్ ఆయన కూడా కంఫర్ట్ జోన్ నుంచి కరేజ్ జోన్లోకి వచ్చి కరేజ్ జోన్ నుంచి హ్యాపీనెస్ జోన్లోకి వచ్చాడు కాబట్టే ఈ రోజున ఇలాంటి లైఫ్ తీసుకోగలుగుతున్నాడు. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఆయన ఇన్కమ్ పరంగా చూసుకుంటే ఆయన ఇన్కమ్ అది 171,000 ప్లస్ ఇన్కమ్. నెక్స్ట్ నేను సో నేను నా పేరు హరిబాబు. నేను కూడా సేమ్ అంతే నేను కూడా ఏదైతే కంఫర్ట్ జోన్లో కొన్ని కొన్ని జాబులు చేశాను. ఫస్ట్ నా జాబ్ శాలరీ నెలకి 800 నేను ఒక జాబ్ చేశాను. ఇలా నా జర్నీ స్టార్ట్ అయింది. ఇలా ఎన్నాళ్ళున్నా ఈ 800 ఈ 1,000 రూపాయలు నెలకే వీటితో ఎంతకాలం బతికేది మనకున్న డ్రీమ్స్ ఎప్పుడు ఫుల్ఫిల్ అయ్యేది ఇక ఎన్నాళ్ళున్నా మనం బతికింతేనా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఎప్పుడైతే ఈ కంఫర్ట్ జోన్లో నుంచి కొంచెం
ఆలోచించి బయటకు వచ్చి ఇంకా కొంచెం జాబ్ పరంగా కాదు మన ఓన్గా ఏమైనా చేయాలని చెప్పేసి ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ రన్ చేసుకుంటూ దానికి మీ సేవా సెంటర్ యాడ్ చేసుకుంటూ మరి ఇక్కడ ఏదైతే ఒక 4-4 వేసి ఏదైతే ఉంటే బతకడానికి జాబ్ సెల్ఫ్ ఎంప్లాయ్. సో జాబ్లో కంఫర్ట్ జోన్ నా వల్ల కాకనే బయటకు వచ్చేసి మళ్ళీ సెల్ఫ్ ఎంప్లాయ్గా కొంత బిజినెస్ లాగా మీ సేవా సెంటర్ని కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ రన్ చేసుకుంటూ ఇక్కడ కూడా నేను కాంప్రమైజ్ అవలేక నాకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోలేనని నాకు నమ్మకం లేక అవుతాయని మళ్ళీ ఎతుకుతున్న టైంలో నాకు ఈ అవకాశం వచ్చింది. ఇక్కడ కూడా చాలా 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 కరేజ్ ఎదుర్కొన్నాను. ఎంతోమంది చాలా నెగిటివ్గా మాట్లాడారు, ఇవన్నీ మానేసి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ మీ సేవా సెంటర్ ఇవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ సబ్బులు పేస్టులు అమ్ముకుంటున్నావా మందులు అమ్ముకుంటున్నావా అని చెప్పి రకరకాలుగా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఇంట్లో కావచ్చు అది బయట కావచ్చు ఇలా ఎన్నో ఇబ్బందులు పడి ఏది ఏమైనా కానీ మనకున్న గోల్ రీచ్ అవ్వాలని చెప్పేసి ఎప్పుడైతే ఆ కంఫర్ట్ జోన్ వదిలేసి కరేజ్ జోన్లో పడే ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో పడి మళ్ళీ కంఫర్ట్కి వెళ్ళకోకుండా ఏదేమైనా ఎదగాలని ఒక కసితో వర్క్ చేసుకుంటూ మరి ఈ రోజున ఒక డైమండ్ డైరెక్టర్గా సారీ ఒక క్రౌన్ డైరెక్టర్గా అంటే నీ కారు తీసినప్పుడు డైమండ్ డైరెక్టరు సో ఇప్పుడు ఒక క్రౌన్ డైరెక్టర్గా దాదాపుగా 174,409 రూపాయలు ఇన్కమ్ తీసుకుని ఒక i20 కార్లో ఈరోజు నా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నా. సో ఆ రోజు నేను కంఫర్ట్ జోన్ని కరేజ్ జోన్ వదిలాను కాబట్టి ఈరోజు హ్యాపీనెస్ జోన్లో నేను లైఫ్ లీడ్ చేస్తున్నా. అలాగే ఇంకా నెంబర్ ఆఫ్ పర్సన్స్ చందు గారు, సో ఈయన కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ రన్ చేసుకుంటూ మరి మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేకోకుండా ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ రన్ చేసుకుంటూ ఉన్న టైంలో నా కొలీగ్ ప్లస్ నా ఫ్రెండ్ మరి వీడికి చెప్పినప్పుడు వీడు నా మాట వినలేదు, ఇవన్నీ వేస్ట్ అబ్బా ఈ సబ్బులు పేస్టుల గురించి నా దగ్గర రావద్దు అన్న వ్యక్తి ఈరోజు చూసుకుంటే మరి ఆ సిస్టాన్ని అర్థం చేసుకుని చేయాల్సిన వేలో చేసుకుంటూ మరి ఈరోజు చూసుకుంటే ఒక మంచి ఇన్కమ్ దాదాపు 5 లాక్స్ 5,01,892 రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుని మరి కంపెనీలోనే ఒక హైయెస్ట్ క్యాడర్లో 2 పైనుంచి టాప్ క్యాడర్లో క్యాడర్ డబుల్ క్రౌన్ డైరెక్టర్ టైటిల్ తీసుకుంటూ ఈ రోజున ఒక మంచి కంఫర్ట్ జోన్ని కరేజ్ జోన్ని ఎదుర్కొని ఈరోజు హ్యాపీనెస్ జోన్లో లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు. మరి నిన్ననే ఆయనకి మ్యారేజ్ కూడా జరిగింది రైట్. మరి అలాగే ఎంతోమంది ఒక టీచర్ ఒక గవర్నమెంట్ టీచర్ మరి ఈయన గవర్నమెంట్ జాబులు చేసుకుంటూ కంఫర్ట్ జోన్లో ఉన్న వ్యక్తి మరి ఒక కరేజ్ జోన్లో మరి ఇక్కడ కూడా ఆవిడ గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ మంచి శాలరీ తీసుకుంటూ ఎప్పుడైతే ఈ బిజినెస్లోకి వచ్చినప్పుడు రకరకాలుగా ఎంతోమంది ఎన్నో రకాలు అన్నారు కానీ ఇవన్నీ కూడా ఈ కరేజ్ జోన్లో ఇవన్నీ కూడా ఛాలెంజెస్గా తీసుకుని ఏది ఏమైనా కానీ నేనేంటో నిరూపించుకోవాలనే ఆలోచనతో మరి ఈ రోజున ఒక మంచి కంఫర్ట్ జోన్ వదిలేసి కరేజ్ జోన్ వదిలేసి ఈరోజున హ్యాపీనెస్ జోన్లో అక్కడ జాబ్ చేసుకుంటూ అక్కడ ఇన్కమ్ అక్కడ తీసుకుంటూ మరి ఒక పార్ట్ టైమ్గా ఇక్కడ 111,186 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారు ఒక చండీగారు. సో ఇలా చెప్పుకుంటా పోతే ఎంతోమంది ఈ రోజున బార్బర్స్ ఒకప్పుడు ఆయన కంఫర్ట్ జోన్ గడ్డం చేసుకుంటేనే సవరం చేసుకుంటే డబ్బులు వచ్చే కంఫర్ట్ జోన్లో నుంచి కొంచెం కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి ఈ రోజున ఒక కంఫర్ట్ జోన్లో నుంచి ఒక హ్యాపీనెస్ జోన్లోకి రాగలిగాడు ఒక బార్బర్. అలాగే చూడండి ఒకసారి ఒకప్పుడు ఈయన లైఫ్ ఇలాంటిది కానీ ఈరోజు చూసుకుంటే ఈ లైఫ్ 1 లాక్ ప్లస్ ఇన్కమ్ ప్లస్ కాలేజ్ ఓవర్. అలాగే నెక్స్ట్ ఒక టీ స్టాల్ వ్యక్తి, సో ఆయన కూడా సేమ్ అంతే మరి ఈరోజు చూసుకుంటే వెస్టేజ్ పరంగా దాదాపుగా 3 లాక్స్ ప్లస్ ఇన్కమ్ మరి ఈరోజు చూసుకుంటే ఒక మంచి కారే చోవర్ మరి ఇన్ ద్వారా ఎంతోమందికి లైఫ్ వచ్చింది. సో మరి అలాగే ఒక పెయింటర్, సో మరి పెయింటింగ్ వేసుకునే వ్యక్తి కంఫర్ట్గా రోజుకి నేను పెయింటింగ్ వేసుకుంటే రోజుకు 400-500 శాతం ఏమంటారు అతను కూల్ వస్తుంది ఎందుకులు అనుకోకుండా ఏదైనా కానీ నేను లైఫ్లో ఎదగాలి నేనేంటో నిరూపించుకోవాలని కంఫర్ట్ జోన్లో నుంచి కరేజ్ జోన్లో నుంచి వదిలి ఈరోజు హ్యాపీనెస్ జోన్లోకి వచ్చాడు కాబట్టి ఈరోజు మంచి కరేజ్ చోర్ ప్లస్ దాదాపుగా 2 లాక్స్ ప్లస్ ఇన్కమ్. ఓకే నెక్స్ట్ రెండు చేతుల్లో సారీ మరగుజ్జు మరియప్పన్, ఈయన పేరు మరియప్పన్. మరి చాలా మరగుజ్జు, మరి ఈయనకి ఏ కంపెనీలో ఎవరు జాబ్ ఇస్తారు ఎవరు ఏం చేస్తారు అలాంటి వ్యక్తులకి ఎవరు పట్టించుకుంటారు. కానీ ఈ రోజున ఏదేమైనా కానీ నాలాంటి వ్యక్తి కూడా నేను సక్సెస్ అయ్యే అవకాశం ఉంది నేనేంటో చూపించుకుంటాను నా లైఫ్ ఏంటో నేను కూడా 10 మందికి ఆదర్శంగా ఉంటానని చెప్పేసి ఆయన కూడా కంఫర్ట్ జోన్లో నుంచి హ్యాపీనెస్ జోన్లోకి ఈ రోజున
ఒక మంచి దాదాపుగా 2 లాక్స్ ప్లస్ ఇన్కమ్, అలాగే ఒక కారు ఇచ్చేవారు. ఆయన కూడా సొంతంగా కారు డ్రైవ్ చేసుకోవడానికి కంపెనీ వాళ్ళు ఆయనకి హైట్ తగ్గట్టుగా యాక్సిలేటర్ కావచ్చు ఇవన్నీ స్టీరింగ్లోనే ఇవ్వడం జరిగింది. సో అంటే ఆయనకి ఆయనకి కావాల్సిన వేలో కారునే డిజైన్ చేసి ఇచ్చింది కంపెనీ, రైట్? అలాంటి అచీవ్మెంట్ చేశాడు. అలాగే నెక్స్ట్ ఎంతోమంది కాలు లేని వ్యక్తులు, ఎంతోమంది కాలు లేని వ్యక్తులు హ్యాండిక్యాప్డ్స్, అలాగే నెక్స్ట్ ఒక సెక్యూరిటీ గార్డ్, ఒక వ్యవసాయం చేసుకునే వ్యక్తి. సో మరి ఈ రోజున సెక్యూరిటీ గార్డ్గా నెలకి నాకు ఒక 5,000 10,000 జీతం వస్తుంది, కానీ కంఫర్ట్ జోన్లో వండుకోకుండా కరెంట్ జోన్ ఇబ్బందులు పడి మరి ఈరోజు సక్సెస్ జోన్లో ఒక మంచి ఇన్కమ్ తీసుకుంది, దాదాపుగా 3 లాక్స్ ప్లస్ ఇన్కమ్. అవన్నీ ఓల్డ్ అండి, వాటికి 3 లాక్స్ 4 లాక్స్ ప్లస్ ఇన్కమ్స్ ఉన్నారు. అలాగే రైతు, అగ్రికల్చర్ పరంగా రైతులు కావచ్చు, బెంచ్ కార్లో తిరుగుతూ ఉన్నాడు ఒక రైతు, రైట్? ఇలా ఎంతోమంది జిలేబీ అమ్ముకునే వ్యక్తి, ఈ జిలేబీ అమ్ముకుంటే నాకు ఎంతో కొంత వస్తుంది అని చెప్పి కంఫర్ట్లో వండుకోకుండా ఏదైనా మనం ఎదగాలనే ఒక కసితో ఈ రోజున వెస్టేజ్లో వచ్చి హ్యాపీనెస్ జోన్లో ఒక మంచి కార్ ఇచ్చేవారు, దాదాపుగా 3 లాక్స్ ప్లస్ ఇన్కమ్. అలాగే 60 సంవత్సరాలకు పైబడిన లేడీ, 820 కార్ ఇచ్చారు ప్లస్ దాదాపుగా ఇదిగో 1 లాక్ ప్లస్ ఇన్కమ్. సో ఇలా ఎంతోమంది ఈరోజు సక్సెస్ అయ్యారు. అలాగే కాళ్ళు లేని వ్యక్తులు, అలాగే ఒక స్టూడెంట్. సో ఏదైనా నేను జాబ్ చేసుకుంటే నా లైఫ్ కంఫర్ట్గానే ఉంటుంది, కంఫర్ట్ జోన్లోనే ఉంటాను, నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావని చెప్పి చదువుకుంటాను ఒక పార్ట్ టైమ్గా. మరి ఈ రోజున ఈ బిజినెస్ టేకప్ చేసి ఒక 3 ఇయర్స్లోనే చదువుకుంటూ కాలేజీకి వెళ్తూ ఈవినింగ్ పూట వచ్చిన టైంలో, ఉన్న ఖాళీ టైంలో ఈ బిజినెస్ని టేకప్ చేసి కంఫర్ట్ జోన్ వదిలి హ్యాపీనెస్ జోన్లోకి ఈరోజు రాగలిగాడు అంటే, ఈరోజు మరి ఆ వ్యక్తి యొక్క కమిట్మెంట్, ఆ వ్యక్తి యొక్క గోల్, ఆ వ్యక్తి యొక్క డ్రీమ్స్. మరి ఈరోజు నా వ్యక్తిని దాదాపు కార్ ఇచ్చేవారు ప్లస్ దాదాపుగా 1 లాక్ ప్లస్ ఇన్కమ్ ఎర్నర్గా మార్చింది అంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్. ప్లస్ దాంతోపాటుగా ఆయన కూడా కంఫర్ట్ జోన్ వదిలి కరేజ్ జోన్లో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసి ఈ రోజున హ్యాపీనెస్ జోన్లోకి వచ్చాడు, ఆ వ్యక్తి గురించి మనం చెప్పుకోగలుగుతున్నాం. సో అలాగే లేడీస్ ఎంతోమంది మంచి మంచి ఇన్కమ్ తీసుకుంటూ ఈ రోజున కంఫర్ట్ జోన్ నుంచి హ్యాపీనెస్ జోన్లో మంచి లగ్జరీ కార్స్ మెయింటైన్ చేసుకుంటూ దాదాపుగా 4 లాక్స్ 5 లాక్స్ ఇన్కమ్ తీసుకుంటూ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. అలాగే నెంబర్ ఆఫ్ లేడీస్, సో జెంట్సే కాదు లేడీస్ కూడా ఈరోజు మంచి మంచి ఇన్కమ్ తీసుకుంటూ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. లగ్జరీ కార్స్, ఆడి, బెంజి, బిఎండబ్ల్యూ ఇలాంటి కార్లు ఈ రోజున లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఒక పెయింటర్, ఒక టాపీ మేస్త్రి కావచ్చు, బిఫోర్ వెస్టేజ్ ఆ వ్యక్తి అలా చేసేవాడు, ఆ కంఫర్ట్ను వదిలేసి హ్యాపీనెస్ జోన్లో ఈరోజున లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు. అలాగే ఒక లలితాంబ, ఒక లేడీ 3వ తరగతి చదువుకుని ఎక్కడ కూడా జాబులు చేసుకునే కూడా చదువు లేని వ్యక్తి, ఏజ్ పరంగా 60 ప్లస్ ఏజ్, మరి ఈరోజు చూసుకుంటే ఆ కంఫర్ట్లో నుంచి పక్కన పెట్టి కరేజ్ జోన్లో ఇబ్బందులు పడి ఈ రోజున హ్యాపీనెస్ జోన్లోకి వచ్చి దాదాపుగా మోర్ దాన్ 3 లాక్స్ ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. సో రెండు కళ్ళు లేని వ్యక్తి ఈరోజు సక్సెస్ అయ్యి ఆయన కూడా హ్యాపీనెస్ జోన్లో ఉన్నాడు. సో ఇలాగే నెంబర్ ఆఫ్ పర్సన్స్, 2 చేతులు లేని వ్యక్తి మోర్ దాన్ 4 లాక్స్ ప్లస్ ఇన్కమ్, ఇలా ఎంతోమంది ఈ రోజున సక్సెస్ అయ్యారు. మరి మీరు కూడా రెడీ అయితే, మరి ఏదైతే మన కంపెనీ చెప్పిన సిస్టాన్ని ఫాలో అవుతూ ఒక స్ట్రాంగ్ డ్రీమ్ బిల్డ్ చేసుకుని మీకున్న అచీవ్మెంట్స్ ఏదైతే అచీవ్మెంట్స్ తీసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్, ఆల్ ది బెస్ట్, టేక్ కేర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.